78 ఏళ్ల తర్వాత ఆ ఆలయం తెరుచుకుంది. 1000 ఏళ్ల నాటి ఆ చారిత్రక టెంపుల్లో మళ్లీ పూజలు ప్రారంభమయ్యాయి. దేశ విభజనతో మూతపడిన ఆ పుణ్యక్షేత్రంలో హిందువులకు ప్రవేశం కల్పించింది అక్కడి ప్రభుత్వం. ఇంతకీ ఆ ఆలయం ఎక్కడ, ఎందుకు మూతపడింది? ఇది పాకిస్తాన్లోని హిందూ దేవాలయం. లాహోర్కి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న సియోల్కోట్ సావాలా తేజ్ సింగ్ శివాలయం. ఈ ఆలయానికి 1000 ఏళ్ల చరిత్ర ఉంది. సర్దార్ తేజా సింగ్ ఈ ఆలయాన్ని నిర్మించారు. అయితే దేశ విభజన సమయంలో ధూపదీప నైవేద్యాలకు దూరమైంది. అప్పుడు మూతబడిన ఈ చారిత్రక ఆలయం 72 ఏళ్ల తర్వాత మళ్లీ తెరుచుకుంది. భారత్లోని బాబ్రీ మసీదును కూల్చివేసిన అనంతరం 1992లో ఓ గుంపు ఈ ఆలయంపై దాడి చేసి ధ్వంసం చేసింది. ఆ తర్వాత ఈ ఆలయం మూతబడింది. అయితే ఈ ఆలయాన్ని తెరవాలన్న స్థానిక హిందువుల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న పాక్ ప్రభుత్వం పునరుద్ధరణ పనులు చేపట్టింది. దాడుల్లో కొంతమేర దెబ్బతిన్న ఆలయంలో పనులు దాదాపు కొలిక్కి రావడంతో హిందువులకు ఆలయ ప్రవేశం కల్పించారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆదేశాల ప్రకారం ఈ ఆలయాన్ని తెరిచారు అధికారులు. ఇక ప్రజలు స్వేచ్ఛగా ఎప్పుడైనా ఆలయాన్ని దర్శించుకోవచ్చని ప్రకటించారు. పాక్ నిర్ణయం పట్ల స్థానిక హిందువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ ఇండియాలో అంతర్భాగంగా ఉన్నప్పుడు 400కు పైగా హిందూ దేవాలయాలున్నాయి. భారత్ నుంచి విడిపోయాక కొంతమంది అలర్ముకల దాడులతో ఆ పుణ్యక్షేత్రాలన్నీ మూతపడిపోయాయి. పాక్ తాజా నిర్ణయంతో భవిష్యత్తులో ఆ ఆలయాలు కూడా తెరుచుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు హిందువులు.